Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju man cheyaboye dish muli paratha. Adinandi mullangi paratha. Ee muli paratha oka Punjabi dish. So, meeru kuda ee Punjabi dish ni try cheyalanukuntunnara? So, let's get started. First, koni muli teeskuni dani fully wash chesi dani peel cheyali. ఈ మూలీని పీల్ చేశాక తర్వాత తురమాలి, అది కూడా కొంచెం పెద్ద పీసెస్ వచ్చేటట్టు. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసి 15 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ 15 మినిట్స్ తర్వాత మన మూలీలోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ ఉండడం వల్ల మన పరాఠా కొంచెం వాటరీగా వస్తుంది. సో వాటర్ మొత్తం తీసేయాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా చిన్నగానే కట్ చేసుకోండి. తర్వాత దాంట్లో తురిమిన అల్లము, కట్ చేసిన వెల్లుల్లిపాయ, తర్వాత ఒక టీ స్పూను వాము వేసుకోండి, టీ స్పూన్ జీరా. ఈ వాము వేయడం వల్ల మన మూలీ పరాటా టేస్ట్ పెరుగుతుంది. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను కారం, కొంచెం కొత్తిమీర. తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేశాక దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి, మసాలాస్ అన్నీ మిక్స్ అవుతాయి. తర్వాత దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూస్తారా, అబ్రాకడాబ్రా. చూసారా, మన చపాతీ కూడా తయారైపోయింది. ఇప్పుడు మనం చేసిన స్టఫింగ్ ఉంది కదండి, అది తీసుకొని 1/2 ప్లేస్లో మాత్రమే దాన్ని పెట్టాలి. సో ఆ 1/2లో ఫుల్గా స్టఫ్ చేసేసేయండి. చేశాక ఆ రోటీని ఫోల్డ్ చేయాలి. అప్పుడు సో దీన్ని 1/2గానే ఫోల్డ్ చేయాలి. చపాతీని ఫోల్డ్ చేశాక ఆ ఎండింగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎండింగ్స్ని కూడా లైట్గా ప్రెస్ చేయాలి. మనం చపాతీని ఫ్రై చేస్తున్నప్పుడు అది ఓపెన్ అవ్వదు. ఇంకా తర్వాత ఏముందండి, ఇప్పుడు మన చపాతీని ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేస్తున్నప్పుడు దీన్ని 2 సైడ్స్ ఆయిల్ రాయాలి. ఆయిల్ రాస్తేనే ఇది చాలా క్రంచీగా తయారవుతుంది, మన మూలీ పరాఠా. సో ఈ చివర్లు కూడా లైట్గానే ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయడం వల్ల మన చపాతీ అన్ని సైడ్స్ నుంచి బాగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇప్పుడు మంచిగా ఆయిల్ రాయాలి, అది కూడా 2 వైపులు రాయాలి. సో మన వేడి వేడి మూలీ పరాఠా రెడీ. అదేనండి ముల్లంగి పరాఠా. సో మనం దీన్ని గ్రీన్ చట్నీ అండ్ పెరుగుతో సర్వ్ చేసుకున్నాం, కొంచెం సలాడ్ కూడా. తర్వాత దీని మీద ఒక బటర్ పీస్ కూడా పెట్టాను. సో గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో మీకు రెసిపీ కావాలంటే మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు, లేకపోతే నా డిస్క్రిప్షన్లో దాని లింక్ పెట్టేస్తాను. సో చూశారు కదండి మనం ముల్లంగి పరాఠా. ఈ పరాఠా చేయడం అంటే చాలా ఈజీ, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అండ్ బటర్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బటర్ పెట్టడం వల్లే దీని టేస్ట్ ఆహా ఇంకా పెరుగుతుంది. మీరు కూడా ఈ పంజాబీ డిష్ని ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ హా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఈ డిషెస్ ఇంట్లో ట్రై చేస్తే ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ అండ్ కింద నా బెల్ ఐకన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్.